ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో అంబేద్కర్ భవన్లో దళిత నేత నీలం నాగేంద్రను జడ్చర్ల కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దళిత నేతలు మాట్లాడుతూ మాస్క్ ధరించి లేదన్న సాకుతో ఎస్ఐ విజయ్ కుమార్ చేతిలో దెబ్బలు తిని మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి నీలం నాగేంద్ర అండగా నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేసి ఆ కుటుంబ సభ్యులకు నష్టపరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం కూడా ఇప్పించగలిగారు. అదేవిధంగా దళితులకు ఈ ఆపద వచ్చినా ఆయన ముందుంటారని, దళిత జాతికి న్యాయం జరిగే వరకు పోరాడుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాటరీ స్కూటీ అమృత పని, గోశాల ఆశీర్వాదం, గుమ్మడి యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా నాగేంద్ర వైరాధన నా కుటుంబానికి సహాయం జరిగింది. మరి అన్న నేను ఎప్పుడు నా పుట్టిన ఎప్పుడు నేను గుణపడి ఉంటాను. ఈ విధంగా చేసుకోవడం కూడా సందర్శించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు, రాష్ట్రం మొత్తం పల్లెటూళ్ళు ఎక్కడ సరే ప్రభుత్వం కానీ కానీ దండాలు కానీ ఎంతో మంది ఎంతో విధంగా తెలియదు. తర్వాత నిద్ర వాళ్ళని అందరూ చెప్తూ చూస్తాను చాలా అర్థం వేసింది. అటు నుంచి అశ్వమ్మ గారు కానీ ఈ విజయవాడ ఆవు తిరుపతి నుంచి మద్రాసు నుంచి కూడా కెమెరకు నుంచి చాలా మంది చాలా దళితులు ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నా కూడా ఈ సభలో వాళ్ళందరూ ఎక్కడున్నా కానీ వాళ్ళందరూ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాను. చీరాల్లో ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరూ కూడా కృతజ్ఞత చేసుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు సభలు పెడితే పోయి సాక్షి ఉండే నేను చిన్నప్పుడు రైల్లో టికెట్ లేకుండా కింద కొనుక్కొని గూగుల్ ఆడతా విజయవాడ చిలో హైదరాబాద్ పోలీస్ ఆక్షన్ ఉండే పిల్లగాడ ఆక్షన్ చేయటం రైల్వే స్టేషన్లో ఆక్షన్ చేయటం ఆ మీటింగ్ రాకూడదు నిన్న మీటింగ్ రాక ఉద్యోగస్తున్నట్టుకున్నా. కానీ నాకు తెలుసు అంటే చీరాలతోటి నాకు చాలా చుట్టరిక ఉంది. ఎందుకంటే చీరాల పేరాల మానపల్లిలో మా బంధువులు ఉన్నారు. గుర్రుముచ్చు వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చాము. తర్వాత మా వదిన పేర్లు వాళ్ళు మన పేరాల మానపల్లిలోనే వారి కుటుంబంలో పేర్లు ఆ విధంగా ఫ్రాన్సిస్ అయిన సుందరరామన్న నేను పొందిన 1987 చీరాల ఎందుకున్నానంటే పెళ్లికి వచ్చాను మా బంధువు పెళ్లి 1987 అంటే కాలం చేయడం మారని కాని తల్లి కాదు. నేను ఆ రోజు సవాలు చూశాను గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ పరిస పోట్లు ఆ కొడలు ఆ పరిస ఇరిగిపోయినాను. ముందుకులు ఉన్నాయి సవాల్లో చీరాల హాస్పిటల్లో కాలం చేయడం సవాల్ని నేను చూశాను. అది చాలామంది నేపథ్యం ఏంటంటే కలెక్టర్లు లేదా ఎస్పీలు ఆఖరికి బాపట్ల ఎంపీ మన ప్రీవియస్ తెలుగుదేశం మాలేదు ఆయన్ని అంతకుముందు ఆయన్ని బొమ్మ మాలేదు అంటారు. ఆయన మేమంత కాలంలో చదువుకున్నాం ఇప్పుడు వీళ్ళు పీడిఎస్ జార్జి రెడ్డి పేరు చెప్పారు. ఆయన అడిగాడు ఒక విషయంలో ఒక ఊరిని మానపల్లి ఆయన దత్త తీసుకుంటే మాతృ దగ్గర దత్త తీసుకుంటే మాధవని నడిస్తే పైరు పడుతుందని చెప్పి గుడికాడు ఆ గుడికాడు అంత ముందు అవుతాం గుడ్డోళ్ళు కమ్మోళ్ళు మాధవుడు రోడ్డు వేస్తే దాటలేక గుడి మీద వస్తుంటే బ్రహ్మం కాదు పైరు పడుతుందని కంచిగాడు కంచేస్తే ఆ గురు దత్తత కాను బాపడిన ఆయన మాట్లాడు. నేను అడిగి ఏంటండి నేను అడిగితే నీకేం తెలుసు కాకపోతే కూడా నేను వెళ్ళి పదాలు వేసించి ఆ కత్తి తీసేయాలని కంప్లైంట్ ఇచ్చి చేస్తే నీకేం తెలుసు ముందు గుర్తు పెరిగావు పల్లెటూరులో ఎక్సెల్ ఎట్లుంటాయి గ్రామాలు ఎంత మామూలేను అన్నాడు. మామూలు అంటే నువ్వు నాన్న చదువుకోవాలి నువ్వు చదువుకున్నావు నువ్వు ఎంపీ చదువుకున్నావు ఎంపీ అయ్యవు ఇప్పుడు మేము సొంతం ఒక అనాగరిక చర్య అంటరానితనం పాటిస్తా మాధవుని అడగడానికి లేదు గుడ్లు గుడి మీదగా రాకూడదు దానిని కంచేస్తే ఈ యుగంలో కూడా ఇంకేందంటే మీరు ఎంపీగా ఉండి మారుతున్నారు మీ వల్ల ఏం జరుగుతుంది మేము ఆశించడం లేదు మీరు చేసేది మేము చేస్తామంటే నువ్వు రావద్దు రావు అన్నాడు. నువ్వు కాదు కదా మీ తాత చెప్పిన నిన్న మా నాన్న చెప్పిన నిన్న మా అమ్మ చెప్పిన నిన్న
ఈరోజు నా భార్య చెప్పిన నా భార్య తరపున నా పిల్లల తర్వాత చుట్టాలు వచ్చారు వాళ్ళ భార్య తరపు ఒక ట్యాంక్ ఎంప్లాయ్ కానీ చేసుకుంటే నేను బాధితురాల పక్కన ఉంటా అవతలోడు మా భార్య బంధువు మా భార్య దగ్గర వచ్చారు మీ ఆయన చెప్పమ్మా ఎవరు చెప్పిన ఏంటని తెలుసు మా భార్య చెప్పారు ఇదే ఫస్ట్ లాస్ట్ టైం ఇంకొక విషయంలో ఎవరు నా దగ్గర రాక మీ భార్య బంధువులు ఎవరు ఎవరు వస్తే భార్య బంధువులు భోజనం చేసి వెళ్ళండి వెళ్ళాలి అంతే రికమెండేషన్ చేయకూడదు బాబు మా చుట్టాలు మా చుట్టాలు ఇది జరగలేదు జరిగింది రికమెండేషన్ ఫస్ట్ లాస్ట్ టైం అంతే మా అమ్మ కూడా